అమ్మా ఏమ్మా నాకు అప్పుడప్పుడు డౌట్ కొడుతుంది నేను అసలు మీ సొంత కూతుర్నేనా లేకపోతే నన్ను ఏమైనా అడాప్ట్ చేసుకున్నారా ఆ డౌట్ నీకెందుకు వచ్చిందమ్మా తెచ్చుకుంటే మంచి పిల్లని తెచ్చుకుంటాం గాని నీలాంటి దాన్ని ఎందుకు తెచ్చుకుంటాం కర్రతో కొట్టొద్దంటో నా దగ్గర ఒక్క కర్ర ఉంది దాంతో కొట్టొచ్చు బాబాయ్ నీ దగ్గర ఉన్న కర్ర ఏం కర్ర ఇంతకేమైందమ్మా విక్స్ బిల్ తిన్నాను వాటర్ తో అయితే చల్లగా హాయిగా ఉంటుందని నిన్ను అమ్మాయి తెల్లగా ఉంటదా సార్ ఎలా కనిపెట్టావరా లేకపోతే మీరు ఇంత ఖర్చు పెట్టి బేరంలో ఎందుకు అంటారండి నీతో ఇదేరా ప్రాబ్లం సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతా ఏంటి ఈ టాబ్లెట్ వేసుకోండి టాబ్లెట్ వేసుకోవాలా ఎందుకు వేసుకోవాలి నేను వేసుకోమంటున్నాను కదా వేసుకోండి అది ఏం టాబ్లెట్ ఏం టాబ్లెట్ నాకు తెలీదు వేసుకోమంటున్నాను కదా వేసుకోండి వేసుకున్నాను కదా ఇది దేనికి పనికొస్తుంది అది దేనికి పనికొస్తుందో నాకు తెలియదు రేప్ ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మీకు ఇచ్చేసాను నేను ఊరు నుంచి వస్తున్న విషయం మా ఆయనే తెలియదు నన్ను చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో ఏంటి పని మనిషి రత్తాలు ఇంకా రాలేదు రత్తాలు ఆపవే నీ సరసాలు అసలే మీ అమ్మగారు ఊరు నుంచి చెప్పకుండా వచ్చినా వచ్చింది సర్ప్రైజ్ ఇవ్వటం కోసం ఏది నీ చేయి ఒకసారి నా చేతిలో పెట్టు నాకు అర్థం కాలేదు సార్ ఓకే హైదరాబాద్ నుంచి మా అమ్మ వస్తుంట దేనికి నాకు 50,000 డబ్బులు సరుకులు తెచ్చిస్తానంది ఏ రావద్దని చెప్పరా దీనికి అంటే రైల్ కే బస్ కే దేనికి వస్తుందని బయట సోషల్ వైరస్ లాకు నన్ను ఎప్పుడు అపార్థం చేసుకుంటావు ఎట్సల్మా నువ్వు తుడుస్తున్నావు పని ఆవిడ వస్తుందిగా అందుకే తుడుస్తున్నానండి ఆవిడకి హెల్ప్ చేస్తున్నావా కాదండి తను వచ్చేటప్పటికి ఇల్లు అసంగా ఉంటే తిడతాది